నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఏపీపీఎస్సీ వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జనవరి నుంచి క్యాలెండర్ను రిలీజ్ చేస్తాం అని ఒక ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏటా భర్తీకి సిద్ధమే ప్రభుత్వానికి తెలిపిన ఏపీపీఎస్సీ ప్రణాళిక ప్రకారం ఏడాదికోసారి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఏపీపీఎస్సీ రాష్ట్ర కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. 2012 డిసెంబర్లో జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఖాళీల వివరాలు ఆయా శాఖల నుంచి అందితే క్యాలెండర్ ప్రతిపాదికన నియామకాలకు సిద్ధమని కమిషనర్ తిరుగు సమాధానం ఇచ్చారు. మరి 9 నోటిఫికేషన్ల మాట ఏంటి? ఏపీపీఎస్సీ వద్ద ఉద్యోగ ఖాళీల వివరాలు పూర్తి స్థాయిలో ఉన్నా కొన్ని నోటిఫికేషన్లు వెలువడలేదు. ముఖ్యంగా భూ పరిపాలన శాఖలో 676 కంప్యూటర్ అసిస్టెంట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నేను వీడియో చేశానండి. జూనియర్ అసిస్టెంట్ గురించి ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూడండి ఫుల్ డీటెయిల్స్ కోసం. కంప్యూటర్ అసిస్టెంట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి, ఇతర శాఖల్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడాల్సింది ఉంది. ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలా వద్దా అనేది కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. ఈడబ్ల్యూఎస్ కోటా వల్లనే కొన్ని కరెక్ట్ మార్గదర్శకాలు లేనందువల్లనే నోటిఫికేషన్లు అనేవి ఏపీపీఎస్సీ నుంచి లేట్ అవుతున్నాయండి. సో దానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ గవర్నమెంట్ నుంచి ఏపీపీఎస్సీకి అందగానే వాళ్ళు భర్తీ అనేది చేపడతారు. ఇక డిఎస్సికి సంబంధించి 2018 డిఎస్సికి సంబంధించి పోస్టులను రిలీజ్ చేసే విషయంపై స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, త్వరలో డిఎస్సి 2018 భర్తీ పూర్తి, ఈరోజు ఈ నెల అంటే రేపు లేదా ఎల్లుండి రోజు తుది జాబితా అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి. డిఎస్సి 2018 అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. విజయవాడలో ఆమె విలేకరుల సమావేశం మాట్లాడుతూ తుది ఎంపిక జాబితా ఈ నెల 3న లేదా 4న విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కోర్టు కేసుల కారణంగా కొన్ని పోస్టులు పెండింగ్లో ఉన్నాయని, కేసుల్లో విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు. మొదటి ప్రొవిజనల్ ఎంపిక జాబితాలు తిరస్కరించిన అభ్యర్థుల స్థానంలో మెరిట్ విద్యార్థులకు 2వ జాబితాలో చోటిస్తామని చెప్పారు. మరియు పీజీటీ టీజీటీ ఉపాధ్యాయ అభ్యర్థుల 2వ విడత ధృవపత్రాల పరిశీలన పూర్తయిందన్నారు. పోస్టులు ఏంటంటే మొత్తం పోస్టులు 7902, కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో ఉన్నవి 4638, ఎంపికకు మొదటి ప్రొవిజనల్ జాబితాల్లో విడుదల చేసినవి 3264, ఇప్పటి వరకు నియామక అర్హత సాధించిన వారు 1805, తిరస్కారానికి గురైన అభ్యర్థులు 805 అండి. పిహెచ్సి మరియు స్పోర్ట్స్ కోటాలో 142, రిజర్వేషన్ కోటాలో అభ్యర్థులుగా ఖాళీ ఉన్న పోస్టులు 382. సో ఈ అభ్యర్థులందరూ ఆల్మోస్ట్ సచివాలయంలో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఒకసారి సచివాలయంలో జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ఆలోచించి జాయిన్ కావండి. రేపు లేదా ఎల్లుండి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. సో ఇది డిఎస్సి మరియు ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.